అరే ఇలా వెళ్తే ఐదుగురు రౌడీలు పదిగురు పెంది రౌడీలు అంటూ పడతా ఉన్నారు. పచ్చి పచ్చి అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా గౌరవప్రదమైనటువంటి మహిళలు అలాంటి మాటలు ఎప్పుడైనా వింటారా, పడతారా? ఏ వైసీపీ నాయకులకి మీకు లేరా కుటుంబ సభ్యులు, మీకు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ ఆడవాళ్ళు ఏమన్నా పెట్టి పుట్టారా, వీళ్ళు ఏమన్నా సామాన్యులు అనుకుంటున్నారా? మహిళల్ని గౌరవించాల్సిన సంస్కృతి మీకు తెలీదా? ఖబర్దారు వైసీపీ నాయకులకి, ఎవరైతే వైసీపీకి కొమ్ము కాస్తున్నారో ఆ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది మీకు. మీకు 60 సంవత్సరాల ముందు ఉద్యోగం చేసుకోవడానికి ఈ గాలికి వచ్చిన వైసీపీ పార్టీ ఇంకొక 4 నెలల్లోనో 5 నెలల్లోనో గాలికే పోద్ది ఈ వైసీపీ పార్టీ. కానీ మీరు శాశ్వతంగా 60 సంవత్సరాలు మీ వయసు వచ్చే వరకు, రిటైర్మెంట్ అయ్యే వరకు ఉంటారు. నిన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం, ఇవాళ వాళ్ళు వచ్చారు, రేపు మళ్ళా మేము అధికారంలోకి వస్తాం. ఏమనుకుంటున్నారు మీరు? మహిళలకే పోటీ చేసే అభ్యర్థులకే భద్రత కల్పించలేనటువంటి మీరు ఏ విధంగా ఎన్నికలు చేయాలనుకుంటున్నారు? మళ్ళా పూర్వపు విజయవాడలో పాత విజయవాడని చూడాలనుకుంటున్నారా? పాత బెజవాడిని చూడాలనుకుంటున్నారా? చూడాలంటే దానికి కూడా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చూడాలంటే చూపిస్తాం. ఇవాళ మేమెంతమంది ఉన్నాం, ప్రజలెంతమంది ఉన్నారు, గాలికి వచ్చినటువంటి మీరెంతమంది ఉన్నారు? కాబట్టి కాబట్టారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళకి వైసీపీ బులుగు చొక్కాలు వేసుకున్న పని చేస్తున్నటువంటి పోలీస్ అధికారులకో లేదంటే రెవెన్యూ వాళ్ళకో మున్సిపాలిటీ వాళ్ళకో వాళ్ళకే హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ఆరువాడిని పట్టుకొని తన మహిళా అభ్యర్థినిగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే చూపించి ఈ సర్క్యులర్ ప్రకారం మాకున్నటువంటి క్యాండిడేట్కి ఉన్నటువంటి హ్యాండ్ బుక్లో కానీ సర్క్యులర్లో ఉన్న రైట్స్ని చెప్తే స్పీకర్ ఫోన్లో ఎస్ఐ ఆర్వాన్ని బెదిరిస్తున్నాడండి. ఒక ఎస్ఐ ఏంటండి ఇది? ఒక మహిళా అభ్యర్థితో వైసీపీ నాయకుడు ఒకడు అసభ్య పదజాలంతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడండి. తను 8 ఇంటికి ఇంటికి వెళ్తూ ఉంటే వెంటబడి కారుకి మోటార్ సైకిల్ అడ్డుపెట్టి మనుషుల్ని అడ్డుపెట్టి అసభ్య పద్యాలంతో దూషిస్తారండి. ఎన్నికలైనాక చూస్తారండి వీళ్ళు, రేపు 10వ తారీఖు అయినా చూస్తారంట. నేను వైసీపీ నాయకులకి సవాల్ చేస్తా ఉన్నా, వెంట్రుక కూడా బేకలేరు మీరని తెలియజేస్తా ఉన్నా. వెంట్రుక కూడా బేకలేరు మీరు ఆ విధంగా కనుక మీరు బెదిరించేటట్టు